మెజారిటీ పార్లమెంటు సీట్లలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి చేయి దాటొద్దని పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అయిన సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటు పంట నష్టంపై మంత్రులు క్లారిటీ ఇచ్చారు. రిపోర్టు రాగానే ఎకరాకు 10,000 సాయం అందిస్తామని చెప్పారు. తాము గేట్లు తెరవలేదని, తెరిస్తే వరద ఆగదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం గెలుపు అభ్యర్థిది కాదని ముఖ్యమంత్రిదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. తనను సీఎం చేసింది మల్కాజ్గిరి గెలుపేనని చెప్పారు. 2964 బూతులలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని చెప్పారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజ్గిరి నుంచే మొదలైందని అన్నారు. హోలీ పండుగలోగా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్న సీఎం ఈ ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు పదవులిచ్చే బాధ్యత తనదన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటుతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ గెలవాలని దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ముతల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సీతక్క. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలో నియమితులైన రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాజ్భవన్ వచ్చిన ఆయన గవర్నర్తో కాసేపు ఏకాంతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలిపారు భట్టి. జిల్లాల్లో పంట నష్టంపై సర్వే చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సర్వే రిపోర్టు రాగానే రైతులకు సాయం అందజేస్తామన్నారు. కోతకొచ్చిన వరి పంట వర్షాలకు దెబ్బతినడం బాధాకరమన్నారు తుమ్మల. ఎన్నికల కోసం విపక్షాలు వర్షాలపై రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రైతు పక్షమేనన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సాయం ప్రకటించి ఇవ్వలేదన్నారు తుమ్మల. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామ్స్ 6,000 ఉన్నాయి. అయినా సరే ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తమ ప్రభుత్వం గేట్లు తెరవలేదని, తెరిస్తే వరద ఆగదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 12 MP సీట్లు పక్కాగా గెలవబోతున్నామని చెప్పారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన పొంగులేటి తాను బీజేపీతో టచ్ లో ఉన్నానడం సరికాదన్నారు. ఎన్నికల తర్వాత సీఎం అవుతానంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని ట్రోల్ చేస్తున్నారని ఫైర్యారు. ధరణిలో ఎవరెవరి భూములు మారాయో మొత్తం ఆధారాలతో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 నుంచి 15,000 వరకు పరిహారం ఇస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వారంలో రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. 10 ఏళ్ల పాటు రైతుల కష్టాలను పట్టించుకునే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాంగ్రెస్ నేతలతో కలిసి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు మంత్రి జూపల్లి. ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని రకాల పంటలు రైతాంగానికి ఒక సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరిగిందా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం సర్వే రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత ఏ రైతు ఎంత నష్టం జరిగిందో ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈ ప్రకృతి వైపరీతం జరిగినప్పుడు ఎవరి చెట్లు ఏమి ఉండదు. అయినా కూడా కొంత ఉపశమనం కలిగించడం కోసం ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి చేయడం వరకు చేస్తాం. మహారాష్ట్రలో జరిగిన 8వ జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన బూకియా సోనల్ని అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాల్వతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల స్ఫూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ సమర్థవంతంగా పనిచేయాలన్నారు సీఎస్ శాంతికుమారి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ శాఖల ద్వారా చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో పోలీసు శాఖ ద్వారా 444 చెక్పోస్టులు, 9 అంతారాష్ట్ర చెక్పోస్టులు ఉన్నాయన్నారు సీఎస్.